ఉభయగోదావరి జిల్లాల్లో ఈసారి సంక్రాంతి కోడి పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎన్నో ఆంక్షలు, బైండోర్ కేసులు, ఈ ఏడాది కొత్తగా ఐటీ దాడుల పేరుతో బెదిరింపులు. ఇలా భోగి ముందు రోజు వరకు పోలీసులు కోడి పందాలపై ఉక్కుపాదం మోపారు. కత్తి కడితే కబడ్దార్ అన్నారు. దీంతో ఈసారి సంక్రాంతికి కోడి పందాలు జరగడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా గత ఏడాది కంటే 4 గంటల ముందే ఈసారి భోగి రోజు సంక్రాంతి కోడి పందాలు మొదలయ్యాయి. సంక్రాంతి పండుగ 3 రోజుల్లో మొదటి రోజైన భోగి రోజు ఈ ఏడాది ఉదయం 11 గంటలు దాటగానే సంక్రాంతి కోడి పందాలకు అనుమతి వచ్చాయంటూ ప్రచారంతో ఒక్కసారిగా బరుల వద్దకు పందెం రాయళ్లు చేరుకున్నారు. చేతులతో పుంజులను దువ్వుతూ పౌరుషంగా గెలుపు కోసం సయ్యన్నారు. మన పశ్చిమ గోదావరి జిల్లాకి కోడి పందాలకి పెట్టింది పేరు. 365 రోజులు కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఈ కోడి పందాల గురించే వేసి ఉంటారు. పిల్లా పాపలతో కూడా అందరూ కూడా సుఖసంతోషంగా ఉండాలంటే కోడి పందాలు, ఇంట్లో పిండి వంటలు అన్నీ కూడా చేసుకుని హ్యాపీగా ఉండాలంటే కోడి పందాలు కంపల్సరీగా ఉండాలి. ఇందులో కోడి కత్తులు వేసేది ఏమి ఉండదు. కోడి కత్తులు లేకుండానే మామూలుగా వేసుకుంటాం సరదాగాను. అంత తప్ప ఇందులో 2 ఉద్దేశం ఏమీ లేదు. జల్లికట్టు ఇచ్చారు, అలాగే కోడి పందాలు కూడా ఇస్తున్నారు మాకు. దాని గురించి మేము ఎవరిని కూడా ఇబ్బంది పెడతలేదు. సంక్రాంతి పండుగ అందరూ సుఖసంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. ఇలా జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి బరుల వద్ద మొదటి రోజు భోగి రోజే కోలాహల వాతావరణం కనిపించింది. కోడికి కత్తి కట్టి గెలుపుకు వేల నుండి లక్షలాది రూపాయల బెట్టింగులతో సంక్రాంతి బరుల వద్ద పందెం రాయళ్లు రెచ్చిపోయారు. ఉభయగోదావరి జిల్లాలో భోగి రోజు ఉదయం మొదలైన సంక్రాంతి కోడి పందాలు అర్ధరాత్రి దాటే వరకు ఫ్లడ్ లైట్ వెలుతురులో సైతం జోరుగా సాగాయి. కోడి పందాల బరుల వద్ద పేకాట, గుండాట ఇలా జోదాలకు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఈసారి పందెం రాయళ్లు. మధ్య పశ్చిమ గోదావరి జిల్లా కొలిగుడి మండలం రావంచపురం గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి అనగా సాంప్రదాయ క్రీడల్లో కోడి పందాలు మాకు ముఖ్యం. ఈ కోడి పందాల్లో ఎలాంటి జోదాలు లేకుండా సాంప్రదాయబద్ధంగా పందాలు నిర్వహించడం జరుగుతుంది. 3 రోజులు ఈ 3 రోజుల గురించి 366 రోజులు కూడా ఎదురు చూస్తాం మేము. ఈ 366 రోజులు ఈ 3 రోజుల గురించి ఉభయ గోదావరి జిల్లాల నుంచి అనగా తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, పక్క రాష్ట్రం కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఈ కోడి పందాలు జోదాల కోసం ప్రతి ఒక్కరు ఇక్కడ మా జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు అనగా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా వస్తారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ జోదాన్ని ఎవరో జోదంగా ఎవరో పరిగణించకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ మరియు కేంద్ర ప్రభుత్వం కానీ మాకు చక్కగా ఈ 3 రోజులు సాంప్రదాయబద్ధంగా అనగా కోడి కత్తి కట్టకుండా మేము పందాలు వేసుకోవడం జరుగుతుంది. చాలా చక్కగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఏ జోదం లేకుండా సాంప్రదాయబద్ధంగా. అలాగే మీకు తెలిసినట్టు వెనకాల మహిళలు కూడా వచ్చి ఈ పందాన్ని తిలకించేటట్టు అందరూ ఈ పందెం చిన్న పెద్ద ముసలా ముక్క లేకుండా అందరూ ఈ పందాన్ని తిలకించేటట్టు చూసుకుంటూ ఈ జోదాన్ని మా ప్రభుత్వం చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా ఇచ్చినందుకు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం మా పందాల్ని అంటే సంక్రాంతి నుండి సాంప్రదాయ పందం ఇప్పుడు కాదండి, దగ్గరగా ఈ పందం పల్నాటి పౌరుషం నుంచి, బొబ్బుల పౌరుషం నుంచి చక్కగా ఈ జోద క్రీడ జరుగుతుంది. జోద క్రీడ అంటే ఇది ఒకటి. ఈ కొందరికి ఏమంటారంటే కత్తులేస్తున్నారు లేదా జోదం కాస్తున్నారు అంటారు, కానీ అలాంటిది ఏ త్యాగు లేకుండా చక్కగా పందాలు వేసుకుంటూ ఇవాళ సాంప్రదాయబద్ధంగా ఈ పందాలు జరగడం జరుగుతుందండి. వీళ్ళందరూ జరిగినందుకు మరొకసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంక్రాంతి కోడి పందాలంటే వెంటనే గుర్తొచ్చేది భీమవరం. ఈసారి భీమవరంలో సంక్రాంతి కోడి పందాల జోరు ఏమాత్రం తగ్గలేదు. భీమవరం, మొగల్తూరు, కాళ్ళ, ఆకివీడు, నిడమర్రు, జంగారెడ్డిగూడెం, ఏలూరు, కుక్కునూరు, పెదవేగి ఇలా అనేక ప్రాంతాల్లో వందలాది బరులు వెలిశాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఈసారి కోడి పందాల బరుల వద్ద జాతరను తలపించేలా పందెం రాయళ్లు రెచ్చిపోయారు. దీన్ని ఎప్పుడూ కోడికి ఉన్నప్పుడు వేసుకోవాలండి.
దీని పేరు నెవ్వులు అంటారండి. అదండి కోడి పందాలు ఎలా సాగుతున్నాయి? పర్లేదు, ప్రశాంతంగా సాగుతుందండి. ప్రతి సంక్రాంతికి ఇది ఒక ఆనవాయితీగా సాగుతుంది. కోళ్ళ రకాలు చెప్పండి. కోళ్ళు, కోడి నెవ్వులు అని, కోడి డ్యాగ్ అని, కోడి రసం కానీ, కోడి పింగళాలని, మళ్ళీ సీతవాళ్ళని, పైవచ్చు కోడి కాకని, కోడి పర్లాలని, ఇంకా అనేక రంగులు ఉంటాయండి కోళ్ళు కూడా. వీటికి కూడా రంగులు చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. అంటే మనం ఇద్దరు కోడిని బట్టి అవతల కోడిని రంగులు ఎంచుకోవాలండి. ఇప్పుడు ఇది కోడి ఉందనుకోండి, దీన్ని అనేక రకాల రంగులు ఎంచుకోవచ్చు. దీన్ని అవతల దీని మీద ఏ కోడిని బట్టి దాన్ని బట్టి దీన్ని మనం కలర్ ఎంచుకుంటామండి. అలాగా కుటుంబ సభ్యులందరూ కోడి పందాలు చూడొచ్చారా? అందరూ చూడడానికి సంతోషంగా వచ్చారండి పండగకి. సంక్రాంతి అంటే గుర్తొచ్చేదండి, ఏం చేస్తారు సంక్రాంతికి? నిజంగా కోడి పందమే అండి. ఇది ఒక సాంప్రదాయబద్ధంగా సాగే క్రీడ లాంటిదండి ఇది. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాల బరుల వద్ద పేకాట, గుండాట, అంతేకాదు మద్యం విక్రయాలు గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయాయి. అనేక చోట్ల కోడి పందాల బరుల వద్ద కోలాహల వాతావరణంతో పందెం రాయిళ్లు వేల నుండి లక్షలాది రూపాయల బెట్టింగులు కాశారు. భోగి రోజు ఉదయం మొదలైన సంక్రాంతి కోడి పందాలు, తరువాత ప్రధానంగా రెండవ రోజు సంక్రాంతి రోజు కూడా ఆ జోరు కొనసాగింది. ముఖ్యంగా సంక్రాంతి మూడు రోజుల్లో రెండవ రోజే కీలకం. ఎక్కువ శాతం పందాలు సంక్రాంతి రోజే జరుగుతాయి. భారీ స్థాయిలో బెట్టింగులు కూడా సంక్రాంతి రోజే జరుగుతాయి. ఈ ఏడాది కూడా ప్రతి ఏడాదిలానే అంగరంగ వైభవంగా సంక్రాంతి బరుల వద్ద రెండో రోజు కోలాహల వాతావరణం కనిపించింది. ఆ కోడి పందాలు అంటే ప్రతి సంవత్సరం సంక్రాంతికి జరిగే పెద్ద ఫెస్టివల్ అన్నమాట. మనకి సంక్రాంతి ఎలాగో తెలుగు ప్రజలందరికీ, అలాగే ఈ కోడి పందాలు కూడా అంత ప్రాధాన్యత ఉందన్నమాట ఈ కోడి పందాలకి. సో సంక్రాంతి వచ్చిందంటే ఖచ్చితంగా కోడి పందాల గురించి చూస్తాం అన్నమాట అందరూ. మన ఈ వెస్ట్ గోదావరి కానీ, ఈస్ట్ గోదావరి కానీ, ఈ నాలుగు జిల్లాల్లో ఖచ్చితంగా కోడి పందాలు ఉండాల్సిందే. సో అది పురాతన కాలం నుంచి వస్తుంది కాబట్టి, సో అది మనం కూడా ఫాలో అవుతున్నాం అన్నమాట. తమిళనాడులో జల్లికట్టు ఎంత ఫేమస్? మనకి తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు కూడా అంత ఫేమస్. ఎస్పెషల్లీ ఫస్ట్ మన ఏపీకి బాగా ఫేమస్ అన్నమాట కోడి పందాలు అనేవి. గోదావరి జిల్లాలో ఎక్కువగా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేస్తారనమాట, మ్యాక్సిమం జెంట్స్ అందరూ. సో అంత ప్రాముఖ్యత ఉందన్నమాట కోడి పందాలకి. కరోనా ఎఫెక్ట్ అంతగా ఏం పట్టించుకోవట్లేదండి నాకు తెలిసి. కోడి పందాలు అంత ఇంట్రెస్టింగ్ కోడి పందాలు జరుగుతుంది, కరోనా గురించి ఇంకెవరు పట్టించుకుంటారు? పెద్దగా పట్టించుకోరండి. అంటే కరోనా కూడా పక్కన పెట్టి కోడి పందాలు ఆడుతున్నారా? కరోనాని మర్చిపోయేంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సార్ కోడి పందాలు. ఎవరో పట్టించుకోవట్లేదు, చూస్తున్నారు కదా మాస్కులు లేవు, మాస్కులు కూడా పెద్దగా పెట్టుకోవట్లేదు. మాస్కులు కూడా పెట్టుకోకుండా కోడి పందాలు అంతలా లీనమైపోయారు అన్నమాట. సో అంత ప్రాముఖ్యత ఉందన్నమాట కోడి పందాలకి. కరోనా భయం ఎక్కడైనా ఉండొచ్చు, కోడి పందాల బరుల వద్ద కాదంటున్నారు పందెం రాయిళ్ళు. ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాల బరుల వద్ద చూస్తే ఏమాత్రం కరోనా భయం లేదు, సామాజిక దూరం లేదు, మాస్క్ అన్న మాటే లేదు. కరోనా నిబంధనలు పాటిస్తూ కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు అంటేనే సాంప్రదాయకంగా వచ్చే కోడి పందాలు చాలా చూడముచ్చటగా ఉంటాయి. కోడి పందాలు అంటేనే సాంప్రదాయకంగా నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరు కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ చూడటానికి, వీక్షించడానికి అనుకూలంగా బాగా నిర్వహిస్తున్నారు, కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరిగా గుమికూడి వందలాది మంది బరుల వద్ద పోటీ పడి మరీ పందాలు ఆడారు. పండగ చేసుకోవాలా, కోడి పందెం నెగ్గాలా, ఇదే వాతావరణం సంక్రాంతి మూడు రోజులు ఈ ఏడాది ఉభయ గోదావరి జిల్లాలో కనిపించింది.